ప్రధాని నరేంద్ర మోదీ. తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం తిరుమలను చేరుకుని తిరుమలేశుని దర్శించుకున్న సంగతి తెలుసుందే. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆయనకు మహాద్వారం దగ్గర సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అయితే స్వామివారి దర్శనానంతరం ఆలయ ఆవరణలో ఉన్న రంగనాయకుల వారి మండపంలో మోదీకి అర్చకులు వేద ఆశీర్వాదాలు పలికారు. తీర్థ ప్రసాదాలు శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారి శేష వస్త్రాన్ని బహుకరించారు. టిటిడి టేబుల్ బుక్, పంచగవ్య ఉత్పత్తులు, 2024 డైరీ, క్యాలెండర్ను కూడా మోదీకి గౌరవంగా అందించారు. అయితే ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. రంగనాయకుల మండపంలో ఉన్న శేషవాహనం ముందు ప్రధాని మోదీ ఫోటోలు దిగారని, అది సరికాదంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. రంగనాయకుల మండపంలోని శేషవాహనం ముందు వీఐపీలకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం ఇవ్వడం, ఫోటోలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో మోదీకి వేద పండితులు ఆశీర్వచనం చేశారని తెలిపారు. స్వామివారి శేషవాహనం ముందు ఇలా ఫోటోలు దిగడం సరికాదంటూ ప్రచారం చేయడం సబబు కాదని భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయానికి వచ్చే వీఐపీలకు రంగనాయకుల మండపంలోని శేషవాహనం ఎదుట స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం తదితరులు ఇవ్వడం, వారిని అడిగి ఫోటోలు తీసుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు. శ్రీవారి దర్శనానంతరం వీవీఐపీలు, వీఐపీలు రంగనాయకుల మండపంలోని శేషవాహనం ముందు ఫోటోలు తీసుకుంటున్నారని, ఇదివరకు చాలాసార్లు అలాంటి ఫోటోలను తాము మీడియాకు విడుదల చేసిన సందర్భాలున్నాయని భూమన తెలిపారు. మోదీ ఫోటో దిగడం పైన అభ్యంతరం ఎందుకు లేవదీస్తున్నారని ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని కూడా వివాదాస్పదం చేయాలనుకోవడం దౌర్భాగ్యమని భూమన మండిపడ్డారు. దేవుడి దర్శనాన్ని కూడా రాజకీయం చేసి విమర్శలు చేయడం దురదృష్టకరమని, ఇలాంటి దుర్మార్గపు ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.